హలో అండి, వెల్కమ్ టు మా ఇల్లు మా ఊరు. ఈరోజు మాకు సింపుల్గా లంచ్ రొటీన్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకంటే అసలు ఇంట్లో వెజిటబుల్స్ అయితే ఏం లేవు, టమాటాలు ఒకటే ఉన్నాయి. దాంతో టమాటా రైస్ చేసుకుంటున్నాము. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత, కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అవి చిటపటమన్న తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం టమాటా రైస్ అనేది ఎవరైనా చేసుకుంటారు, కానీ సింపుల్గా ఇలాగా నా ఈస్ట్ ఎల్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే 4 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని యాడ్ చేశానన్నమాట. ఈ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఈ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ యాడ్ చేశాను. అప్పుడు కలర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్లోనే పసుపు వేయడం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టమాటాలని, పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఆ టమాటాలని తొందరగా మెత్తబడాలంటే ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, త్వరగా మెత్తబడిపోతాయి. కొంచెం ప్లేట్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటే చాలా త్వరగానే టమాటా అనేది మెత్తబడిపోతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను. తర్వాత ఇక రైస్ మనం కొంచెం పులిహోరకు ఎలా చేసుకుంటాం పొడి పొడిగా అలాగే వండుకోవాలి అన్నము, అప్పుడే టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే క్విక్గానే ఫాస్ట్గా అయిపోతుంది టమాటా రైస్. ఒకసారి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, అలాగే పిల్లలు వడియాలు, ఏవొకటి పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ కూడా నేను వడియాలు అది ఏం పెట్టలేదు, ఈ సంవత్సరం పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడన్నా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు కదా అన్నట్లు రేషన్ బియ్యం తీసుకొని బాగా కడిగానన్నమాట. ఎందుకంటే డస్ట్ చాలా ఉంటుంది కదా, బాగా కడిగి కొంచెం సేపు వడబోసుకున్న తర్వాత ఇవి ఎండలో ఆరబెట్టాను ఒక క్లాత్ పైన. ఇప్పుడే లంచ్ చేసేసాము, టమాటా రైస్ చూపించాను కదండి ఈజీగా. టమాటా రైస్ అయితే ఫుల్గా తినేసాము. ఈరోజు కూరగాయలు ఏం లేవు, వెనస్డే ఈరోజు కదా, వెనస్డే మార్కెట్ ఉంటుంది మాకు ఇంటికి దగ్గరనే, సో వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకొని రావాలి. ముందైతే రాత్రి ఒక ఊరి నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది, రాత్రి అయితే ఓపెన్ చేయలేదు అలాగే పక్కన పెట్టేసామన్నమాట. ఇప్పుడు మీ చూద్దాము ఏమొచ్చింది అనేది. లాస్ట్ మంత్ సిస్టర్ వాళ్ళు కాశ్మీర్ ట్రిప్ వెళ్ళారు, అక్కడి నుంచి పిల్లలకి స్వెటర్స్ అయి పంపానని చెప్పింది, కాకే వచ్చింది పార్సిల్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇద్దరికి చెరొక్కటని పంపించింది, బాగుంది, బాగా అనిపిస్తుంది. రెయిన్ కోట్ ప్లస్ స్వెటర్ టైప్ అనమాట, చాలా బాగుంది. ఇలా ఉంది, ఒకటేమో మెరూన్ కలర్ వచ్చింది అనమాట, అంతా ఇలా వచ్చింది. చలికి వాగునే ఆగేటట్లే ఉంది. అలాగే ఇది క్యాప్ హెడ్కి కూడా ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా జిప్ కూడా ఇచ్చారనమాట. జిప్ కూడా తీసుకోవచ్చు లేకపోతే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కొత్త స్వెటర్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే హెడ్కి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. బాగుంది, చాలా థిక్నెస్ ఉందన్నమాట, మంచిగా చలి కాపుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇది బ్లాక్ కలర్ లాగా వచ్చింది, బ్లాక్ కలర్, ఇది కొంచెం పెద్ద సైజ్ లాగా ఉందన్నమాట, బాగుంది. దీనికేమో ఇట్లా సైడ్ పాకెట్స్, ఇవి జిప్స్ ఏం రాలేదు, పాకెట్లా వచ్చింది. ఇది జిప్స్, దీనికి జిప్స్ అయితే జిప్స్ వచ్చింది, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. దీనికేమో లోపల ఇలా వచ్చింది, బాగుంది. ఇది ఎల్ సైజు, ఇది స్మాల్ అనుకుంటా చిన్నపిల్లలకి. ఇదేమో ఎల్ సైజు, పెద్దవాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు, బాగుంది. ఇది కూడా హెడ్ క్యాప్ రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, 2 విధాలుగా 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, క్లాత్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, థిక్నెస్ చలికైతే బాగా ఆగుతుంది.
అలాగే రెయిన్ కోట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వింటర్ సీజన్ అలాగే రెయినీ సీజన్ రెండింటికి యూజ్ అవుతుంది. చాలా బాగుంది ఇది కూడా, క్వాలిటీ కూడా బాగుంది. ఓకేనండి, స్వెటర్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. చూసారు కదా ఈరోజు బ్లాగ్ అయితే, చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇకైతే డైలీ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి. తప్పకుండా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది. మరొక మంచి వీడియో, యూస్ఫుల్ ఉన్న కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.